మిత్రులకు అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి వేస్తాము అన్నటువంటి వార్త 3 సార్లు మన ముందుకు వచ్చింది. ఇంతకుముందు 2022 జూలైలో డిఎస్సి వేస్తాము అని ఒకసారి వచ్చింది, మళ్ళీ ఆగస్టులో వేస్తాము అని. ఈ విధంగా మన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇది 3వ సారి వార్తను మన ముందుకు తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా ఈసారి డిఎస్సి వేస్తాము, మీరు ఊహించనటువంటి పోస్టులు ఉంటాయి అన్నటువంటి ఒక వార్తను మనం స్పష్టంగా చూడడం జరిగింది. ఈ వార్తకు సంబంధించి డిఎస్సి వేస్తారా వేయరా, ఒకవేళ డిఎస్సి వేస్తే ఎన్ని పోస్టులు ఉంటాయి అటువంటి అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ డిఎస్సి వేస్తాము అన్నటువంటి ఈ వార్తను ఇదిగోపులి అదిగోపులి కథలాగా కొట్టిపడేస్తే పొరపాటే. అదేవిధంగా కొత్తగా పెళ్ళైనటువంటి జంటకు అరుంధతి నక్షత్రాన్ని ఆ బ్రాహ్మణుడు ఏ విధంగా చూపిస్తున్నాడు, కనపడకపోయినా చూడండి అదిగో 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 అని చూపిస్తున్నట్టు ఈ డిఎస్సి వార్తను కొట్టిపడేయకండి. నేను కూడా చాలాసార్లు చెప్పాను, డిఎస్సి పడుతుంది 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 అని చెప్పి 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 అరిగిపోయిన రికార్డులాగా మళ్ళీ చెప్పాలనడానికి నాకు మనసు ఒప్పలేదు. అయితే ఈసారి ఖచ్చితంగా డిఎస్సి పడుతుంది అన్నటువంటి దృఢ నిశ్చయంతో నాకు కూడా నమ్మకం కలిగింది, ఖచ్చితంగా డిఎస్సి వేస్తారని. ఎందుకంటే తప్పదు, గవర్నమెంటు చిట్ట చివరి దశలో ఉంది. ఇప్పుడు జూలైలో ఖచ్చితంగా డిఎస్సి వేయాల్సిందే, ఎందుకంటే ప్రభుత్వము 14 జూన్ వచ్చింది కాబట్టి మళ్ళీ 14 జూన్ 2024 ప్రభుత్వం యొక్క గడువు అయిపోతుంది. ఈ ప్రభుత్వం యొక్క గడువు అయిపోవడానికి 6 నెలలకు ముందు ఖచ్చితంగా ఎలక్షన్ల కోడ్ వచ్చేస్తుంది. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుంది, నవంబర్లో వస్తుంది. నవంబర్లో ఎలక్షన్ కోడ్ వస్తే ఎలక్షన్లకు వెళ్ళేసి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నవంబర్ నుంచి డిఎస్సి వేసేదానికి కుదరదు. కాబట్టి జూలై ఆగస్టులో డిఎస్సి వేస్తే 2 మంత్స్ ప్రిపరేషన్కు మనకు టైం ఇస్తారు. జూన్ జూలైలో నోటిఫికేషన్ ఇచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రిపరేషన్కు టైం ఇచ్చేసి నవంబర్కంతా పూర్తి చేస్తే గనక గవర్నమెంట్ సేఫ్. ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగులకు ఇచ్చినటువంటి చాలా హామీల్లో కొన్ని ముఖ్యంగా మిగిలిపోయి ఉన్నాయి. ఉపాధ్యాయ ఆశావాహులకు ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీ ఏంటి, మెగా డిఎస్సి వేస్తాము అని. మెగా డిఎస్సి అటుంచి మైక్రో డిఎస్సి అన్న వేయండి అని వేడుకుంటూ ఉన్నారు. కాబట్టి డిఎస్సి ఖచ్చితంగా ఉంటుంది, జూన్ జూలైలో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. డిఎస్సి అయితే కంపల్సరీ వస్తుందండి. అయితే ఎన్ని పోస్టులు ఉంటాయి అన్నటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే మన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్తున్నారు, మీరు ఊహించనన్ని ఖాళీలు ఉంటాయి అన్నటువంటి ఒక వార్తను కూడా మనం ప్రముఖంగా చూడడం జరిగింది. ఊహించినటువంటి ఖాళీలు అంటే 15,000, 20,000 అని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఖాళీల సంఖ్యను చూసినట్టయితే చాలా ఎగ్జిటివ్ పోస్టులు తగ్గిపోవడం జరిగింది. ఏ విధంగా తగ్గిపోయాయి, మొట్టమొదట మోడల్ స్కూల్ వాళ్ళకి సంబంధించి 2,000 చిల్లర పోస్టులు ఏ విధంగా తగ్గిపోయాయి అంటే, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మోడల్ స్కూళ్ళను ఏర్పాటు చేశారు, వాటికి సంబంధించి విధి విధానాలను ఏర్పాటు చేయలేదు. తర్వాత సర్వీస్ రూల్స్ అవన్నీ చూస్తే ఫైనాన్స్లో ఒక బర్డన్గా మిగిలిపోతుంది. కాబట్టి ఎగ్జిటివ్ పోస్టులనే 2,000 చిల్లర మోడల్ స్కూల్ వాళ్లకు సర్దుబాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2008 డిఎస్సి వాళ్ళకు 5,354 మందికి ఇవ్వడం జరిగింది. మొన్ననే 1998 డిఎస్సి వాళ్లకు 4,074 మందికి పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మినిమం టైం స్కేల్ బేస్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఇవ్వడం జరిగింది. 2008 డిఎస్సి వాళ్ళకు కానీ, అదేవిధంగా 1998 డిఎస్సి వాళ్ళకు కానీ ఈ విధంగా ఇచ్చారు. ఇవన్నీ ఏంటి, ఎగ్జిటివ్ పోస్టులే. మొన్న 1998 డిఎస్సి వాళ్ళకు మిగిలిపోయినటువంటి 2,400 పోస్టులు ఉన్నాయి. ఈ 2,400 పోస్టులే మినిమంగా మిగిలినటువంటి ఎగ్జిటివ్ పోస్టులు. ఈ 2,400 పోస్టులకు మళ్ళీ ఏం చేస్తున్నారు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రమోషన్లు ఇచ్చారు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా చాలా తగ్గిపోయాయి. ఎగ్జిటివ్ పోస్టులు 2,400 ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా దాదాపు 1,500, 1,600 ఉంటాయి. అన్నీ కలిపితే 4,000 పోస్టులు మాత్రమే అవుతాయి. బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు, ఖచ్చితంగా మీరు ఊహించినటువంటి సంఖ్యలో పోస్టులు ఉంటాయి అన్నటువంటి వార్తను చూసినట్టయితే ఏం చేస్తున్నారు వీళ్ళు, అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి, చూడండి ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, కేజీబీవీలు ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి గురుకుల పాఠశాలలు ఉన్నాయి, వాటిలో కూడా దాదాపు 5,000 పోస్టులు ఉంటాయి. అదేవిధంగా స్పెషల్ డిఎస్సి స్పెషల్ స్కూల్స్లో డిఎస్సి పోస్టులు కూడా చాలా ఖాళీలు ఉన్నాయి, 1,500, 1,800 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్లో 6,000, స్పెషల్ డిఎస్సికి సంబంధించి 1,500, 1,600 అనుకోండి,
ఆడికి మొత్తం 5000 వరకు వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి 5000 అక్కడ ఉన్నటువంటి 5000 అన్ని కలిపి ఒక 10000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏమని ప్రకటించింది, 45000 వరకు ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి రాష్ట్రంలో అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి వార్తను కూడా మనం విన్నాం. కేంద్ర ప్రభుత్వం 45000 ఖాళీలు ఏ విధంగా ఉన్నాయని చెప్పింది అంటే ఉపాధ్యాయ నిష్పత్తి, అదేవిధంగా అక్కడ పాఠశాలలు, విద్యార్థుల నిష్పత్తి, వీటన్నింటిని బట్టి ఖచ్చితంగా 45000 వరకు ఖాళీలు ఉన్నాయి అన్నటువంటి అంశం మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి గవర్నమెంట్ ఏం చెప్తుంది, చాలా తక్కువగా ఖాళీలు ఉన్నాయి, 717 మాత్రమే ఉన్నాయి అని అంటున్నారు. మీరు ఊహించినటువంటి ఖాళీలు మేము వేస్తాము అని అంటున్నాము. చివరకు మనం చూస్తే 10000 వరకు, అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో చూసినట్టయితే 5000 4000 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 45000 ఖాళీలు ఎలా వచ్చాయి అంటే చూడండి, ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఖచ్చితంగా ఇంకొక ఉపాధ్యాయుని నియమించండి. అదేవిధంగా NEP 2020 ప్రకారం 3, 4, 5 తరగతులకు సబ్జెక్ట్ టీచర్లను నియమించండి అని చెప్తుంది. ఏకోపాధ్యాయ పాఠశాలలు అదేవిధంగా 3, 4, 5 తరగతులకు సంబంధించి ఖచ్చితంగా సబ్జెక్ట్ టీచర్లను తీసుకుంటే, ఇంతకుముందు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఏమని చెప్పారు, సబ్జెక్ట్ టీచర్లను తీసుకుంటున్నాము, 3, 4, 5 తరగతులకు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను నియమిస్తాము అని చెప్తున్నారు. కాబట్టి ఈ చిత్తశుద్ధితో గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఖచ్చితంగా చిత్తశుద్ధితో ఆలోచిస్తే ఒక ఉపాధ్యాయంతో పాఠశాల ఎలా నడుస్తుందండి, ఆ ఉపాధ్యాయుడు సెలవు పెట్టి అనారోగ్య కారణాల వల్ల ఏదైనా ఎమర్జెన్సీగా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఆ పాఠశాల మూతపడాల్సిందేనా, పక్క స్కూల్ నుంచి వేరే ఉపాధ్యాయుడు రావాలి, పక్క స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చి ఏం చెప్తారు, ఏం న్యాయం చేస్తారు, ఈ విధంగా. కాబట్టి ఏకోపాధ్యాయ పాఠశాలను తొలగించి వేయండి, అదేవిధంగా 3, 4, 5 తరగతులకు సబ్జెక్ట్ టీచర్లను తీసుకోండి. చాలా గవర్నమెంట్లు వస్తున్నాయండి, వెళ్తూ ఉన్నాయండి, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ గారు కానీ, ఇంతకుముందు NTR గారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేస్తూ వెళ్తూ ఉన్నారు, కానీ స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం బాగుపరచడం లేదు. ఒక ప్రైవేట్ స్కూల్, ఒక కాన్వెంట్ పెట్టుకున్నటువంటి ఒక అధినేత ఏం చేస్తాడు, 5 మంది 6 మంది టీచర్లను పెట్టుకుంటారు. 1 నుంచి 5 తరగతి వరకు పిల్లలు ఉన్నా కానీ 6 మంది 7 మంది టీచర్లను నియమించుకుంటాడు. ఏ విధంగా అంటే ఇంగ్లీషు, తెలుగు, ఈవిఎస్, మ్యాథ్స్, కంప్యూటర్కు సంబంధించి వ్యాయామ ఉపాధ్యాయులు, ఈ విధంగా 5, 6, 7 మంది ఉపాధ్యాయులను నియమించుకుంటారు. కానీ గవర్నమెంటు ఒక ఉపాధ్యాయునితో 1 నుంచి 5 తరగతి వరకు ఏ విధంగా నడుస్తుంది అన్నటువంటి అంశం ఎవరూ ఆలోచించడం లేదు. కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచించాలి. 1 నుంచి ఏదైతే అంగన్వాడి PP1, PP2, 1, 2 తరగతులు ఉన్నాయో ఖచ్చితంగా దానికి ఒక ఉపాధ్యాయుని తీసుకోవాలి. 3, 4, 5 తరగతులకు ఖచ్చితంగా 4 ఉపాధ్యాయులను తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే 45000 పోస్టులు ఖాళీ అవుతాయి అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా కొన్ని చోట్ల ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు లేరు, తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారు, దాన్ని కూడా సర్దుబాటు చేయండి. మొత్తం 45000 పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్నింటినీ భర్తీ చేస్తుందా అన్నటువంటిదే మనకు డౌట్. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో 5000 లోపలనే ఖాళీలు ఉన్నాయి, 2400 లోపల ఎగ్జిటి ఖాళీలు, స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు 2000, అన్నీ కలిపితే 4500, అంటే 5000 లోపలనే ఉన్నాయి. మిగతా అన్ని డిపార్ట్మెంట్లు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ళు, ఇవన్నీ తీసుకొని వాటిలో ఉన్నటువంటి టీచర్ పోస్టులు అన్నింటినీ ఒకే పూల్కు కిందకి తీసుకొని వచ్చి అన్నిటినీ భర్తీ చేసినట్టయితే దాదాపు 10000 పోస్టులు అవుతాయి. 10000 పోస్టులతో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదిగో పులి కథలాగా మీరు చూడకండి, పొరపాటు పడకండి, ఖచ్చితంగా డిఎస్సి పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరంతా బుక్స్ తీసి బాగా చదవండి. అందరికీ పోస్టు రావాలని, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.